మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం భైన్సా మండల్ కోతులగాం గ్రామంలో ఉన్నాము. ఈ కోతులగాంకు ఉన్న విశిష్టత ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కుండల తయారీ కుమ్మరులు ఎక్కువ శాతం ఉన్నారు. అంటే ఇక్కడనే ఈ దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం వ్యాప్తంగా కుండలు ఎక్కువ తయారవుతుంటాయి. ఇక్కడ నుంచే కుండలు కొనుక్కుపోయి పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ అమ్మడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కుండలు ప్రజెంట్ చాలా గ్రామాల్లో అంతరించిపోయాయి. ఇది ఒక కులవృత్తి. ఈ కులవృత్తి తాతల తరాల నుంచి తయారైనటువంటి కుండలు ఇప్పుడు ఈ రోజులలో కనుమరుగైపోయి కుండలు ఎక్కడ కూడా కానరాకుండా అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితులలో ఎక్కడో మారుమూల గ్రామం అయినటువంటి కోతులగాంలో ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మనతో ప్రస్తుతం ఆమిడ పోతన్న గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పోతన్న గారు. ఇప్పుడు చాలా గ్రామాలలో కుండలు తయారీ అనేది ఆగిపోయింది. ఎక్కడ కూడా కుండలు తయారు కావడం లేదు. కానీ ఇక్కడ మీ కోతులగాంలోనే మాత్రమే కుండలు తయారవుతున్నాయి. అంటే మీకు ఎందుకు అనిపించింది ఈ కుండలే తయారు చేయాలా? అంటే మీకు అమ్ముతాము అమ్ముడు పోతు అంటే దేని దోని కోసం ఈ కుండలు మంచి మటకు సిద్ధ మటకు అన్నిటికుంటాయని నేను చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏ రకాలైనటువంటి కుండలు అమ్ముతున్నారు? ఇంకా ఏ రకాల వస్తువులు ఇప్పుడు పెంకలు కానివ్వండి, ఏ రకాల వస్తువులు తయారు చేస్తారు? బోనం కుండలు కానీ, బోనం కుండలు, లగ్గలకు, పెళ్లిలకు, పెళ్లిలకు, ఇంకా పెంకలు, రొట్టె పెంకలు, ఇందాక మనం చూపించినట్టు రొట్టె పెంకలు, కడవలు, ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ పూనలు అంటే ఇళ్ళ పైకప్పులు, అది కూడా పూనలు తయారు చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కుండలు రోజుకు సగటున ఎన్ని కుండలు అమ్ముడు పోతాయి? ఎవరెవరు ఏ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడికి? పిల్లగడ నుంచి అసలు ఇక్కడ అసలు గుంటలు అంటే చాలా ఊర్ల నుంచి వచ్చి మీ దగ్గర కొనుక్కోవాలి. అంటే మీరు చేసినందుకు, మీరు కష్టపడ్డందుకు మీకు గిట్టుబాటు ఉన్నదా? అంటే లాభాలు పర్వాలేదా? మంచిదే ఉంటది సార్, లాభాలు ఉంటాయి. అంటే కష్టపడితే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేది కూడా మొత్తం. ఓకే ఓకే. అంటే మీకు, మీరు చేస్తున్న వృత్తికి మీకు న్యాయం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రభుత్వ పరంగా మీకు ఈ కుండలను అంటే కుమ్మరి వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రభుత్వ పరంగా ఏమైనా వాళ్ళు చర్యలు చేపట్టాలని మీరు కోరుకుంటున్నారా? అంటే మీరు ఏ ప్రభుత్వాన్ని ఎట్లా ఏ విధంగా అడగాలనుకుంటున్నారు? అంటే మీకు కుండలు పరిశ్రమ పెట్టుకోవడానికి ఏదైనా లోన్లు కానీ ఇంతకు ముందు ఏమైనా అడిగారా? ఎవరైనా సంప్రదించారా? అడిగినాను సార్, లోన్ ఇస్తామా అది ఇస్తామని. బైసల రెడ్డి అని అన్నాడు, కుమ్మరెడ్డి, భోజన్ అన్నాడు. వాళ్ళు చేస్తామన్నాళ్ళు కానీ ఇదివరకు చేయలే, ఇంకా ఏమీ చేయలేదు. అంటే మీ జనరేషన్ అంటే మీరు మీ తాతలు తండ్రులు అందరు కుండలు తయారు చేసేవాళ్ళు. ఒకప్పుడు కలకలలా అండి గ్రామాలు, అన్ని వృత్తుల వాళ్ళు, వడ్రంగి వృత్తుల వాళ్ళు వడ్రంగి పని చేసేవాళ్ళు, కుమ్మరి వాళ్ళు కుమ్మరి పని చేసేవాళ్ళు, ఇంకా కంసాలి వాళ్ళు గోల్డ్ పని చేసేవాళ్ళు. ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో ఇక్కడ కోతులగాంలో మాత్రమే కుండలు తయారు కావడానికి కారణం ఏంటిది? అంటే మీకు స్ఫూర్తి ఎవరు ఎవరు మీకు చెయ్యమని చెప్పి ఎవరు చెప్పారు? బాగా ఊరోళ్ళు వచ్చి చెప్పిపోతారు. మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇట్లా కుండలు కావాల, పెంకలు కావాల, బోనం కుండలు కావాల అని వచ్చి చెప్పిపోతే మేము చేసి వాళ్ళకి ఇస్తాం. అమ్ముతారా? అంటే ఇప్పటి వాళ్ళు ఎందుకు తయారు చేయట్లేదు మరి? మీ మీ తర్వాత మరి మా పిల్లగాళ్ళు చేయకొచ్చింది సార్, చేయకొచ్చింది కానీ మేము చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళ యంగ్ జనరేషన్ అయినటువంటి ఆమెడ ఉమానంద్ ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఇప్పుడు మీరు అంటే మీ తండ్రులు తాతలు అప్పట్లో కుండలు తయారు, ఇప్పటికి కూడా పోతన్న గారు దాన్ని కొనసాగిస్తున్నారు, మరి మీరెందుకు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు? అంటే మీరు అంటే నిరుద్యోగులుగా ఉన్న కొందరు యువత కూడా ముందుకు వస్తే ఒక కుటీర పరిశ్రమ కూడా తయారవుతుంది కదా, మరి మీ జనరేషన్ ఎంతవరకు దీన్ని యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు? మాకు ఏంటంటే ప్రజెంట్ మాకు ప్రోత్సాహం లేదు సార్. ఓకే. సో దానివల్ల మా దాంట్లో ఇక్కడ మా ఊర్లో 70-80 చేసేవాళ్ళు ఉన్నారు. 70-80 మంది మొత్తం కుమ్మరులు మేమే ఉన్నాం. అవును. మా ఓటింగ్ శాతం కూడా మాదే ఎక్కువ. ప్రతి ఇంట్లో వాళ్ళు కుండలు చేసేవాళ్ళు, మా తండ్రులు, మా తాతలు మొత్తం కుండలు చేసేవాళ్ళు. కుండల మీదే మేము ఆయన ఒకప్పుడు. ఇప్పుడు దానికి మాకు ప్రోత్సాహం అనేది ఎటువంటిది లేదు. అవును. సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకు అప్పుడు ఆ టైంలో వేరు, ఏది చేసినా కుండలు అయిపోయింది, ఇవన్నీ మనకు మిషన్స్ ద్వారా అయిపోతుంది కాబట్టి దానికి కొంచెం తగ్గిపోయింది, వాల్యూస్ తగ్గిపోయింది. చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తలేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పటి జనరేషన్ చాలా మంది నిరుద్యోగులుగా అంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు సిటీలలో.
కానీ మీ వృత్తి ఎందుకు ఎంచుకోవాలని చెప్పి అనుకుంటలేరు? మీ ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి అంటే ఏ రకంగా మీరు ప్రోత్సాహం అందిస్తే ఇది ముందుకెళ్తారని మీరు భావిస్తారు? మాకు ఇంతకు ముందు కూడా అంటే కుమ్మరులకు సంబంధించినవి గవర్నమెంట్ లోన్లు ఇస్తామని చెప్పారు, కొందరుసార్లు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు, అటువంటి కొన్ని ఇచ్చారు. కాకపోతే మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు సహకారం లేదు. మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ చాలా సార్లు చెప్పడం జరిగింది పెద్దవాళ్ళకి, ప్రెసిడెంట్ లాగానే చెప్పడం జరిగింది. సో మాకు ఎక్కడ అనేది ఏం అవ్వడం లేదు, మాకు ఇంట్రెస్ట్ కూడా చూపించడం మా దగ్గర నుంచి. ఒకవేళ ప్రభుత్వ పరంగా మీకు సహాయం గానీ అందితే, లోన్లు కూడా అందితే మీ యువత ముందుకు వస్తారా? మాకు కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ క్యాండిడేట్ ని అప్లై చేస్తున్నాను హైదరాబాద్ లో ప్రెసిడెంట్, నాకు చేయొచ్చు. సో మాకు ప్రభుత్వం చేయడం కూడా నేర్చుకున్నా వచ్చు, చిన్న చిన్న దిబ్బందులు కూడా చేయగలుగుతారు. మా ఊర్లో ఇప్పుడు మా ప్రతి ఇంటిలో చేయగలుగుతారు. ప్రోత్సాహం అనేది లేకపోవడం వేరే జాబ్ మా ఊర్లో 70-80 చేసేవాళ్ళు, ప్రజెంట్ ఇద్దరు ముగ్గురు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు వేరే ఊరు నుంచి ఆర్డర్స్ ఇచ్చిపోతారు, మాకు ఇల్లు కావాలి ఈ మంత్ లోపు ఏం చెప్తే వాళ్ళు చేసేస్తారు. మేము కూడా చేయగలుగుతాం, మాకు ఎటువంటి ప్రభుత్వం అనేది లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు మొన్న కేసీఆర్ ప్రభుత్వం బీసీ బంద్ ఇస్తా అని చెప్పారు. ప్రతి ఇంటింటికి సర్వే చేశారు, సర్వే చేసిన మా ఊర్లో 90% మా గల్లీలో 90% చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అది ఏ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి ఇచ్చారో అది లోపలనే జరిగిపోయింది. ఇప్పుడు మీరు మాట్లాడేందుకు ముందు ఆమెను పొందడం రావాలి, కానీ రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. సరైన ప్రోత్సాహం ప్రోత్సాహం లేకపోవడం వల్ల మేము కూడా ముందుకు చేయడానికి వస్తాము. కాకపోతే సారైతే సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల చేయలేకపోతుంది. ఇది కోతులగాం యొక్క కుమ్మరి కళాకారుల యొక్క పరిస్థితి. మాకు కూడా ప్రోత్సాహం అందిస్తే, ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రోత్సాహం కనుక ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ముందుకు వస్తాము. మా తాతల తరాల వారసత్వంగా కొనసాగిస్తున్నటువంటి ఈ కుమ్మరి వృత్తి కుండల తయారీ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము. మాకు సరైనటువంటి ప్రోత్సాహం లేదు అని చెప్పి యువత చెప్తున్నారు. ఇది జొన్న రొట్టెలు మరియు ఇంకా ఏవైనా చేయడానికి, గోధుమ రొట్టెలు కూడా చేస్తారా? ఓకే ఓకే. జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు చేయడానికి ఉపయోగపడే పెంక, పెంక అంటారు దీన్ని. ఇది ఎంతకి ఇస్తున్నారు తాత? ఇది ఒకటి పెంక ఎంతకి ఇస్తారు ఇక్కడ? ఇక్కడ 60కి ఇస్తాను. 60 రూపాయలు కోటి. ఓకే. ఇప్పుడు ఈ కుండలు, ఈ కుండలు ఒక్కొక్కటి ఎంత అంటే సైజును బట్టి రేట్ ఉంటుందా? అంటే ఇది ఎంత అంటే 120-130 దాకా ఇస్తాను. 120-130. ఓకే. అంటే ఇప్పుడు ఈ కుండల్ని దేనికోసం ఉపయోగిస్తున్నారు? దేనికి? ఇప్పుడు ఈ పెద్ద సైజులు ఉన్నాయి కదా, చిన్నగా పెద్దగా. ఓకే ఓకే. ఇవి బోనాల కోసం కదా, ఈ బోనాల కుండలు. ఓకే ఓకే. ఇంకా పెళ్లిలకు ఈ దొంతులు అవి పెడతారు? దొంతులు పెట్టారు, ఇట్లా పెడతారు సార్, దొంతులు కూడా పెడతారు. ఓకే ఓకే. అవును, ఒకదాని మీద ఒకటి పెడతారు. ఇంకా కుండలు కాకుండా ఇంకేం తయారు చేస్తున్నారు మీరు? కడవల చిన్న చిన్న కడవలు ఉంటాయి కదా, అంటే మీకు గిరాయికి అది బాగా అవుతుందా మీకు? గిరాయికి బాగా అవుతుంది. ఇవి ఇవి చిన్న చిన్న కుండలు అంటే వీటిని కడవలు అంటారు. ఓకే. ఈ కడవలు ఎంతెంతకి ఇస్తారు? ఒక్కొక్కటి ఒకటి ఎంత? 20 రూపాయలు కోటి. ఓకే. ఈ కడవలు, పెంకలు, కుండలు, ఇంకా ఇంకా ఏమేమి తయారవుతుంది? ఇంకా పొయ్యిలు కదా, మట్టి పొయ్యిలు. అవును. ఒకటి చూపిస్తారా, ఒక మట్టి పొయ్యి. ఇది అంటే ఒక కుటీర పరిశ్రమ. ఇది ఇక్కడ కుండల మొత్తం కుండలు అప్పుడప్పుడు డ్యామేజ్ అవడం కూడా జరుగుతుంది. పాపం డ్యామేజ్ అవడం అంటే పలిపోవడం వల్ల కూడా. ఇది ఇది పొయ్యి, కొంచెం బెండ్ అయినట్టున్నది. ఇది 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 పొయ్యి, కుమ్మరి పొయ్యి. కుమ్మరి పొయ్యి. ఇది దీని మీద వంట పాత్రలు పెట్టేసి కట్టెలు, కట్టెల పొయ్యి అన్నమాట ఇది. యాక్చువల్గా కట్టెల పొయ్యి, రొట్టెల పొయ్యి, అన్నం వండుకోవడానికి, రొట్టెలు చేసుకోవడానికి. అంటే పూర్వకాలం లోపల ఎక్కువగా కట్టెల మీద వండుకునేవారు కాబట్టి ఇది చాలా మంది తక్కువ అయిపోయింది ఇప్పుడు వాడడం. పల్లెటూర్లలో కూడా సిలిండర్స్ అయిపోయాయి కాబట్టి ఇలా కొంచెం బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. కుండలు ఏదైనా వండుకోవచ్చు. ఇప్పుడు కుండ చికెన్ కానీ, కుండలు పప్పులు కానీ. మును పూర్వకాలం పప్పు దీంట్లోనే ఉండేవాళ్ళు కదా, అన్నము పప్పు అన్ని కుండలలో లాంటి వండేవాళ్ళు కాబట్టి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మంచిగా 100 సంవత్సరాలు బతికేది ఎటువంటి రోగాలు లేకుండా. ఇప్పుడు అన్ని, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ అన్ని కావడం వల్ల, అల్యూమినియం ప్లాస్టిక్ వల్ల రోగాలు వచ్చేసి. ఓకే. ఇది కుమ్మరి చక్రం అంటారు దీన్ని. ఓకే. ఇలా తింపుతూ ఉండాలి.
అంటే ముందు ఇది కర్రతో వచ్చేది కదా, ఇప్పుడు ఐరన్ మొత్తం ఇనుముతో చేసి ఇట్లా తిప్పుతూ దాని మీద చేస్తున్నాను. ఓకే, ఈ కుమ్మరి చక్రం మీదనే ఒక కుండ గానీ ఏదైనా పాత్ర గానీ ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది అన్నమాట. ఇది ఒక కళ, ఇది అందరికి అవ్వదు. ఇప్పుడు కుమ్మరి కుండలు గానీ పాత్రలు చేసే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఇక మీ తరాల వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా, అంటే మీ మన్మల్లు గానీ కొడుకులు గానీ ఎవరు చేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఇంకా రోజు రోజుకి అంతరించిపోతున్న కళల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. సో ఇది ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి సహకారం, అంటే ఏదైనా సహాయం గానీ సహకారాలు గానీ పెన్షన్లు గానీ వస్తున్నాయా? వస్తుందా, పెన్షన్ వస్తుందా? తిప్పాలన్నమాట ఇదేనా? ఒకసారి తిప్పండి. ఓకే, ఇది ఈ విధంగా చక్రం దింపడం అయితే జరుగుతుంది. చక్రం దింపిన తర్వాత మధ్యలో మట్టి ముద్ద వేసి దానికి ఏ పాత్ర అయితే మనకు కావాలో ఆ పాత్రను ఇప్పుడు ఆకారము తీసుకొస్తారన్నమాట. అదే అది ఇలాగ. సో అలాగా మట్టి కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది, కొంచెం కలపండి అది మట్టి. ఇది అంటే కుమ్మరి కుండలు తయారు చేసిన తర్వాత, పచ్చి కుండలు తయారు చేసిన తర్వాత ఇది ఇక్కడ పెట్టి కాల్చడం జరుగుతుంది. దీన్ని బట్టి అంటారు తాత. ఇప్పుడు ఇది ఎట్లా కాల్చుతారు? ఇది ఇప్పుడు అన్ని కుండలు పెట్టేసి పొయ్యిలు తయారు చేసేసి కట్టెలు పెట్టి కాల్చుతారు అన్నమాట. మొత్తం అప్పుడు ఒక రెడ్ షేప్ అనేది రావడం జరుగుతుంది. ఇది పెంకుటిళ్ళ మీద కప్పేటువంటి కూనలు. యాక్చువల్లీ ఇది ఈ రెండు పీసెస్ చేయడం జరుగుతుంది. దీన్ని రెండు ముక్కలుగా చేసి ఇలాగా ఇటు పైనుంచి ఒకటి కింది నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పెంకుటిళ్ళు అంటే పెంకుటిళ్ళకి పెంకులు వాడట్లేదు ఎక్కువ, బెంగళూరు కూనలు వాడుతున్నారు కాబట్టి ఇవి చాలా తగ్గిపోయాయి అనమాట. అవును,